గడిచిన 4 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది 4,400 కోట్లు మాత్రమే. ఎన్నికల ఏడాదిలోకి వచ్చేసాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారే 2025 నాటికి కానీ ప్రాజెక్టు పూర్తి కాలేదని చేతులెత్తేశారు. అందుకని దీనికి బాధ్యత వహించాలి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి రాగానే రివర్స్ టెండర్లకు వెళ్ళి కాంట్రాక్ట్ సంస్థలను మార్చేశారు. దానికో 7-8 నెలలు పోయింది. తర్వాత కరోనా అన్నారు, వరదలన్నారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఎప్పటికి పూర్తయితుందో చెప్పలేని స్థితిలో ప్రభుత్వమే ఉన్నది. అటు మోడీ ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి పోలవరం ప్రాజెక్టును సంక్షోభంలోకి నెట్టారు. జీవనాడైనటువంటి ప్రాజెక్టు భవిష్యత్తే అంధకారంలోకి పడ్డాయి. ప్రజలు ఈ అన్ని విషయాలను ఆలోచించాలి, తగిన పద్ధతిలో స్పందించాలి, పోరాటం చేయాలి, పోలవరాన్ని సాధించుకోవాలని చెప్పి ఈ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.